గుంటూరు నగరంలో 6వ డివిజన్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జోనల్ ఇన్చార్జ్ షేక్ నాగుల్ మీరా, బీజేపీ కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని వారు అన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ బలపర్చిన జనసేన అభ్యర్థి గుంటూరు నగర మున్సిపాలిటీకి సంబంధించిన 6వ వార్డులో నేడు ప్రచార నిమిత్తం భారతీయ జనతా పార్టీ ఇక్కడ రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా మేము దడవాయి భార్గవరామ్ గారితో ప్రచారం నిమిత్తం తిరుగుతా ఉన్నాము. ఈ వార్డులో ఎక్కడ చూసినా వార్డులో లోపభూయిష్టమైన చెత్త అక్కడే ఉంటా ఉంది, డ్రైనేజీలు అక్కడే తిరుగుతూ ఉన్నాయి. కాకపోతే ప్రస్తానికి కూడా ఈ జగన్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఎలా ఉందనేది మేము ఇంటింటి ప్రచార నిమిత్తం మేము తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రచారంలో వాలంటీర్ల పేరిట దోచుకోవడం, పన్నుల పేరిట దోచుకోవడం తప్ప ప్రజలకు చేస్తున్న మంచి అనేది ఏమీ లేదు. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి, చెత్త అధ్వానంగా ఉంది, బతుకులు అధ్వాన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. ఈరోజు ప్రజా వ్యతిరేకత ఎలా ఉందనేది నేడు రాబోతున్న ఈ మా గెలుపులోనే అర్థమవుతూ ఉంటుంది. మేము ఒకటే స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఈ ప్రజా వ్యతిరేకత ఎలా ఏదైతే ఉందో ఆ విధంగానే మా భార్గవ రామ్ గారిని అఖండ మెజారిటీతో ఈ వార్డు ప్రజలకు గెలిపించి, ముఖ్యంగా ఈ వార్డులో మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు, 1600 మంది మైనార్టీలు ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మైనార్టీల పట్ల ఒక్క సంక్షేమ పథకం అనేది కూడా తీసుకురాని రోజు అనేది ఈరోజు ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మైనార్టీల కోసం నరేంద్ర మోడీ గారు ఎలా తీసుకొస్తున్నారు, రాష్ట్రంలో మైనార్టీలకు 7 సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకసారి గుర్తు చేసుకొని మైనార్టీలు అఖండ మెజారిటీతో భార్గవ రామ్ గారిని గెలిపించాలని మా మైనార్టీ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. సోనియా నమస్కారం. నా పేరు షేక్ నాగుల్ మీరా, జోన్ ఇన్ఛార్జ్ మైనార్టీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న బై ఎలక్షన్స్కి 6వ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా దళవాయి భార్గవరామ్ అయినటువంటి నేను కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు డ్రైనేజీలు పొంగటం, రోడ్లు సరిగ్గా లేకపోవటం వలన, నీళ్లు నిలిపిపోవటం వలన దోమల బెడద బాగా పెరిగి అనారోగ్యాలకి బాగా గురవుతున్నారు ఇక్కడ ప్రజలందరూ. ఆ ప్రభుత్వం మీద ఉన్న అనేక వ్యతిరేకతలకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి, ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు చూసి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉన్న వ్యతిరేకతంగా కానీ వ్యతిరేక ఓటు కానీ జనసేన వైపు చాలా స్పష్టంగా చూస్తుంది అనేది ఈరోజు మాకు ప్రచారంలో ప్రతి జనం పిలిచి మరీ మాకు జనసేనకు ఓటేస్తామని చెప్పి చాలా అద్భుతమైన సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చెత్త మీద పెరిగిన పన్ను, ఈ డ్రైనేజీ మీద పెరిగిన పన్ను, ఇలా పెంచుకుంటూ పోయిన ఈ పన్నుల భారాన్ని నుంచి కూడా వాళ్ళ యొక్క నిరసనని వారి యొక్క ఓటు ద్వారా జనసేనకు వేసి తెలియజేస్తామని చెప్పి వాళ్ళందరూ మాకు చెప్తున్న విధానాన్ని మేము ఖచ్చితంగా గెలుస్తా ఉన్నామనే మా నమ్మకాన్ని రెట్టింపు చేసిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.